హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసాదేవి మ్యారేజ్ బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారు? నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. సో ఇచ్చిన సంబంధం గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ అంతకన్నా ముందు ఇవన్నీ పార్ట్ వన్ పార్ట్ టూ వీడియో కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింకులు ఇస్తాను. మీరు మిగతా రెండు వీడియోలు చూడకపోతే ఆ రెండు వీడియోలు కూడా చూడండి. అందులో కొంచెం మంచి మంచి సంబంధాలు ఇల్లరికమే వచ్చాయి, ప్లస్ అందులో మంచి జాబర్స్ వీడియో వచ్చాయి. ఆ రెండు వీడియోలు కూడా మీరు చూస్తే అందులో ఏమైనా సంబంధాలు నచ్చినట్టయితే మీరు నాకు కాంటాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు వచ్చిన మొదటి సంబంధం గురించి మాట్లాడుకున్నాం. సో ఈరోజు వచ్చిన రఘువరన్ రెడ్డి గారు అండి. రఘువరన్ రెడ్డి గారు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1990లో జన్మించారు. ఆగస్టు 8వ తారీఖు జన్మించారు. అబ్బాయి. సో అబ్బాయి హైట్ వచ్చేసి 5.9 అండి. వెయిట్ వచ్చేసి 78 కేజెస్ ఉంటారు. అండ్ వాళ్ళ ఫాదర్ హైదరాబాద్లో బిల్డర్ అండి. సో యాన్యువల్ ఇన్కమ్ అబ్బాయికి 55 లాక్స్ వస్తాయండి. అండ్ వాళ్ళ కుటుంబం వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అండి. అబ్బాయి అన్మ్యారీడ్. ఎవరైనా మీ చుట్టుపక్కల ఉంటే కట్న కానుకలు అయితే వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. మీ చుట్టుపక్కల ఈ అబ్బాయి ప్రొఫైల్కి మ్యాచ్ అయ్యి, ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్కి హైట్కి వెయిట్కి మ్యాచ్ అయ్యే ప్రొఫైల్ ఉంటే మా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. వీళ్ళందరూ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అండి. అండ్ వీళ్ళు యాన్యువల్ అబ్బాయి యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 55 లాక్స్ అండి. వీళ్ళ ఫ్యామిలీ వచ్చేసి హైదరాబాద్లో వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. 20 CR ప్రాపర్టీస్ ఉంటాయండి. ఎటువంటి డౌరీ ఎక్స్పెక్టేషన్స్ లేవు. కాకపోతే అవతల వచ్చే అమ్మాయి మినిమం బీటెక్ నుంచి డిగ్రీ చేసి ఉంటుంది. మంచి ఫ్యామిలీ అయితే వీళ్ళు చేసుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. బీసీఓసీ కేటగిరీలో ఎవరైనా వీళ్ళు చేసుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. అండ్ వీళ్ళకున్న రిక్వైర్మెంట్స్ అయితే అవేనండి. సో ఈరోజు వచ్చిన రెండవ సంబంధం గురించి మాట్లాడుకుందాం. ఈరోజు వచ్చిన రెండవ సంబంధం వచ్చేసి కవిత యాదవ్ గారు. కవిత యాదవ్ గారిది మొదటి మ్యారేజ్ అండి. అమ్మాయి కానిస్టేబుల్గా అమ్మాయి కానిస్టేబుల్గా జాబ్ చేస్తున్నారు. కవిత యాదవ్ గారి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1991లో జన్మించారు. జూన్ 2వ తారీఖున జన్మించారు. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎవరైనా జాతకాలు చెక్ చేసుకున్నవారని చెక్ చేసుకోండి. అమ్మాయి హైట్ వచ్చేసి 5.6 అండి. వెయిట్ వచ్చేసి 61 కేజెస్ ఉంటారు. అండ్ వీళ్ళ ఫ్యామిలీ కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. 3 బ్రదర్స్ అండి. వీళ్ళు ఉండేది వరంగల్లో ఉంటారు. అండ్ ఈ అమ్మాయికి ఒకవేళ లాంగ్ కొంచెం దూరంలో యాదవ్ క్యాష్లో ప్రొఫైల్ మ్యాచ్ అయితే వీళ్ళు ఆ అమ్మాయి జాబ్ కూడా షిఫ్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓన్లీ తెలంగాణ స్టేట్లో మాత్రమే, ఎందుకంటే కానిస్టేబుల్ కాబట్టి వీళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి పోలీస్ జాబ్ చేసే అబ్బాయి అయితే బెటర్ అంటున్నారు. లేకపోతే వేరే గవర్నమెంట్ జాబ్ ఏదైనా పర్వాలేదు. వీళ్ళ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే హెడ్ కానిస్టేబుల్స్ కానీ పోలీస్ కానీ ఎస్ఐగా చేస్తుంటే. కొంతమంది ఎస్ఐగా చేస్తూ సెకండ్ మ్యారేజ్ డైవర్స్ అయిపోయిన వాళ్ళు ఇలా అంటే వైఫ్ చనిపోయిన వీళ్ళు ఉన్న కూడా చేసుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. కొంచెం లేట్ అయినా ఒక 38 ఇయర్స్ లోపు అబ్బాయి అయినా కూడా వీళ్ళు చేసుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. వీళ్ళ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే యాదవ్ క్యాస్ట్లో. ఒకవేళ యాదవ్లో దొరకకపోతే ఏ క్యాస్ట్లోనైనా వీళ్ళు ఇష్టపడుతున్నారు. కాకపోతే బీసీఓసీలో అండ్ మినిమం శాలరీ కూడా మంచిగా ఉండాలి. ఇంకా మీకు తెలుసు కదండి కానిస్టేబుల్స్ కేసెస్కి మంచి శాలరీస్ ఉంటాయి. వీళ్ళ ఫస్ట్ ప్రిఫరెన్స్ అది. ఇన్ కేసు దొరకని ఎడల ఇది గవర్నమెంట్ జాబ్స్ ఏదైనా పర్వాలేదు. సో గవర్నమెంట్ జాబ్ అబ్బాయి వస్తే వీళ్ళ డౌరీ కూడా ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. మీరు ఫస్ట్ విన్నారు కదండి అబ్బాయి అమ్మాయిదైతే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అమ్మాయి ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్ 31 ఇయర్స్ ఉంటాయి. సో అమ్మాయి ఏజ్కి మ్యాచ్ అయ్యే ప్రొఫైల్ ఏదైనా ఉంటే మా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ బయోడీటెయిల్ అవి ఇవ్వడం జరుగుతుంది. అండ్ మన ఛానల్లో రెగ్యులర్గా చెప్పే ప్రొఫైల్స్ ఆడపిల్లలే కానీ మగపిల్లలే కానీ ఫోన్ నెంబర్లు అయితే ఇవ్వడం జరగదు. అండ్ మన ఛానల్లో వాళ్ళ పేరెంట్స్ వివరాలు బయోడీటెయిల్ ఇవ్వడం జరుగుతుంది. మీరు వెళ్ళి చెక్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళ పేరెంట్స్ కార్డ్కి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవచ్చు. అంటే లైక్ ఇది అరేంజ్డ్ మ్యారేజ్ లాగా ఉంటుంది, వెనకటి కాలంలాగా మేము చెప్పిన పద్ధతిలో మీరు వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో మీట్ అయ్యి కూర్చొని మాట్లాడుకొని డీటెయిల్స్ సెట్ చేసుకోవాలి. ఇది రూల్స్. అంతేకాని ఆన్లైన్లోనే మాట్లాడుకుంటాం, వీడియో కాల్లోనే చేసుకుంటాం, ఫోన్ నెంబర్ మార్చుకుంటాం అంటే మాత్రం మీరు వేరే భారత్ మ్యాట్రిమనీ లాంటి మ్యాట్రిమనీలలో మీరు డైరెక్ట్ వెళ్ళి ఆన్లైన్ మ్యాట్రిమనీలోకి వెళ్ళి లాగిన్ అయ్యి అలా చేసుకోవచ్చు. మాకు సంబంధం లేదు. ఇది ఏంటంటే స్టిల్ అరేంజ్డ్ మ్యారేజ్ లాగా పెద్దలు విధించే మ్యారేజ్ లాగా ఉంటుంది. మన ఛానల్లో రిజిస్టర్ అయిన వారికి మాత్రం ఇలాగే ఉంటుంది. డైరెక్ట్ అమ్మాయి ఫోన్ నెంబర్ని మాత్రం ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకు గవర్నమెంట్ నుంచి లైసెన్స్ ఉంటుంది. మనకు లైసెన్స్ ఉన్న మ్యారేజ్ కూడా మేము పెళ్లి సంబంధాలు చూడడానికి చేయడానికి మనకు పర్మిషన్ ఉంది. కాబట్టి మనకు మన దగ్గర రిజిస్టర్ అవ్వడానికి మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మన ఛానల్ నచ్చినట్లయితే మన గురించి తెలుసుకొని మీరు రిజిస్టర్ అవ్వచ్చు.
సర్వీస్ అయితే 2 మంత్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు అయితే సంబంధాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మళ్ళీ కలుసుకుందామండి. నమస్తే.